కారంపూడిలో వినాయక చవితి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఇందిరాగాంధీ బొమ్మ సెంటర్, ఆర్యవైశ్య సంఘం, కాపు సంఘం ఆధ్వర్యంలో కాష్టాల గడ్డ వద్ద, అంకాలమ్మ గుడి వద్ద వినాయకుని విగ్రహాలను ఏర్పాటు చేశారు. పందిళ్లు వేసి లైటింగ్లతో అలంకరించారు. ఉదయాన్నే పుణ్య దంపతులు పీటలపై కూర్చొని వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందిరాగాంధీ బొమ్మ సెంటర్లోని వినాయకుని విగ్రహం వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకృష్ణుడి దర్శనమునకు ఆ మడిని ధరించుకుని వేటకు పోయాను. అడవిలో ఒక సింహం అతన్ని విష్ణుమూర్తికి మహాదేవి లక్ష్మీ నారాయణ ఆవాహయాన్ని స్థాపించి తల్లిదండ్రులైనటువంటి పార్వతి పరమేశ్వరులకు నమస్కారం చేసుకోండి. ఓం కద్రాయ ప్రజయామి. దుర్గా గణపతి క్షేత్రపాలక అయిపోయిన వాస్తుపూజ ఇంద్రాధ్యష్ట దిక్పాలకులు అందరూ గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన నైమిశారణ్యమునకు పోయి అక్కడ ఉన్న శౌనకాది మహర్షులతో కూడి ఉన్న ఆత్మ మేము జ్ఞాతులచే రాజ్యమును సంపదను కోల్పోయిన మాకు సకల పాపములు నశించను. ఓ కుమారస్వామి, ఆయుష్యును సకల బంగారముతో గాని వెండితో గాని వరప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును. మరునాడు ఉదయమున స్నానము చేసి మరల పూజలు చేసి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాన్నిచ్చి ఈ ఉత్తమమైన వ్రతమును మూడు లోకములు యందు ప్రసిద్ధి చెందిను అని పరమశివుడు కుమారస్వామికి చెప్పిను. కావున ధర్మరాజా నలమహారాజును పెళ్ళాడెను. శ్రీకృష్ణుడు ఆచరించి సమంతకమణిని పొంది